రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో తెలుగుదేశం మహానాడు పురస్కరించుకొని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ జెండాలను చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జ్ అంజయ్య ఎగరవేశారు. అనంతరం జంగం అంజయ్య మాట్లాడుతూ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు 28వ తేదీన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహానాడు జరుపుకోవటం జరుగుతుందన్నారు. పార్టీ కార్యకర్తలందరూ పార్టీ ప్రతిష్టకు కృషి చేయాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చినా రైతులను ఇబ్బందులు పెడుతున్న తెరాస ప్రభుత్వానికి రాబోయే కాలంలో తగిన బుద్ధి చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం చొప్పదండి ఇన్ఛార్జ్ జంగం అంజయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు మడిశెట్టి జనార్దన్, గ్రామశాఖ అధ్యక్షుడు మడిశెట్టి రామదాసు, నాయకులు వీరయ్య, సత్తయ్య, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి తెలుగుదేశం పార్టీ మహానాడులో భాగంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి పరిస్థితులలో ఇప్పుడున్న పరిస్థితులలో ఈ కరోనా కోవిడ్ చేయబట్టి మనము పెద్దగా మీటింగులు పెట్టుకునే పరిస్థితి లేకపోవడం వలన ప్రతి సంవత్సరము 27, 28, 29 ఆ మూడు రోజులలో మనం మహానాడు పండుగను ఘనంగా జరుపుకునేది. అలాంటిది ఇప్పుడున్నటువంటి ప్రత్యేక పరిస్థితులలో మనం అలాంటి పరిస్థితి పెద్దగా మీటింగులు పెట్టుకొని మహానాడు చేసుకునేటువంటి పరిస్థితి లేదు. దానిలో భాగంగానే ఈరోజు ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేత కార్యక్రమాన్ని పార్టీ చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు బోయినపల్లి మండలంలో జెండా ఎగరవేయడం జరిగింది. అంతేకాకుండా రేపు మనకు మినీ మహానాడు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే జరగబోతుంది. ఏమంటాడంటే నేను చెప్పిన పంటే పెట్టాలంటాడు. అయ్యా నువ్వు చెప్పిన పంట పెట్టాలంటే రైతుకు భూమి ఏముంది, ఆ దాంట్లో భూసారం ఏముంది, దాంట్లో ఏం పంట పండుతుందో రైతుకు తెలుస్తుంది. కానీ ఇవాళ నువ్వు రైతు సదస్సుల పేరిట అధికారులను గ్రామాలకు పంపి మేము చెప్పినటువంటి పంట పెడితేనే రైతు బంధిస్తామనేటువంటి ఒక మోసపూరితమైన మాటలతో ఇవాళ జనాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు ఒకసారి ఆలోచించాలే. ఇవాళ రైతు బంధు పేరిట వీడు భూములకు కూడా 100 ఎకరాలకు నువ్వు లక్షలు భూస్వాములకు దోచిపెట్టిన రైతు బంధు పేరిట దోచిపెట్టినటువంటి సందర్భం ఉన్నది. అవి మర్చిపోయి ఈ రోజు నువ్వు నేను చెప్పిన పంట వేయకపోతే రైతులకు రైతు బంధు బంద్ చేస్తా అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు. దాన్ని మన ప్రజలు గాని రైతులు గాని గమనించి రాబో రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వాళ్ళకు తగిన బుద్ధి చెప్పి మీరు ఆలోచించాలని చెప్పి ఈ విధంగా మేము ప్రజలను కోరుతున్నాం. జై తెలుగుదేశం.